హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ హోమ్. ఈరోజు మనం దసరా నవరాత్రుల్లో అమ్మవారు ఏ అవతారంలో మనకి దర్శనమిస్తారు, అలాగే ఏ రంగు చీర కట్టుకుంటారు, అలాగే ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి అనే విషయం మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందామండి. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కదండి. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఈరోజు 6వ రోజు కావున మూలా నక్షత్రం సరస్వతీదేవి అవతారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తారండి. శరన్నవరాత్రుల్లో సరస్వతీదేవి పరాశక్తిగాను జ్ఞానప్రదాతగాను మనకు దర్శనమిస్తారండి. ఈ పరాశక్తి తొలుత ధరించిన 5 రూపాల్లో సరస్వతీదేవి ఈ అవతారం ఒకటి. ఈ మాత చదువులకే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తారండి. ఈ సరస్వతి అమ్మవారు తెల్లని దుస్తులను ధరించి తెల్లని కమలంపై ఆసీనురాలై ఒక చేత పుస్తకమును, ఒక చేత అమ్మవారు కచ్చిపి అనే పేరు గల పేనను, అలాగే అమ్మవారు హంసవాహినిగా వీణాపాణిగా పుస్తకమాలను ధరించి ఉంటారండి. ఈ అమ్మను మనం దర్శించుకోవడం వలన మనకు జ్ఞాన సంపదే కాకుండా సర్వశక్తి సామర్థ్యాలు మనకు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధించబడుతుందండి. ఈ దేవి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ యొక్క దేవేరండి. నవరాత్రుల్లో మూలా నక్షత్ర రోజున సరస్వతీదేవిని విశేషంగా పూజలు అందుకుంటారు. ఆమె ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి. బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీ మాతాదేవి ప్రసాదించింది అని దేవీ భాగవతంలో చెప్పబడి ఉందండి. అమ్మవారు వాక్కుని, బుద్ధిని, వివేకాన్ని, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటినీ అమ్మవారు అధిదేవతగా కలిగి ఉండటం వల్ల సరస్వతీదేవిని పూజిస్తారు, అధిదేవతగా సరస్వతీదేవిని పూజిస్తారు. సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రాన్ని, అష్టోత్తర శతనామాల్ని పఠించడం వల్ల, అలాగే పిల్లలకు చదువు బాగా రావాలంటే సరస్వతీ కవచాన్ని పిల్లల చేత చదివించడం ఎంతో ఉత్తమం అండి. అలాగే సరస్వతీ నమస్తుభ్యం అని పిల్లల చేత రోజు మనం చదివిస్తే పిల్లలకు విద్యాబుద్ధులు చక్కగా వస్తాయండి. అలాగే సరస్వతి అమ్మవారు ఆకుపచ్చని చీర లేకపోతే తెలుపు వర్ణం చీరలో కానీ మనకి దర్శనమిస్తారండి. అమ్మవారికి మనం ఏ నైవేద్యం సమర్పించాలంటే వాళ్ళతో పరమాన్నం చేసి బెల్లం కలిపిన పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే ఈ అమ్మవారిని మనం దర్శించుకోవడం వలన మనకు జ్ఞాన సంపద సర్వశక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తుందండి. అలాగే పిల్లలు ఈ అమ్మవారిని దర్శించుకుంటే చక్కగా విద్యాబుద్ధులు చక్కగా వస్తాయండి. అందుకని పిల్లలు తప్పనిసరిగా ఈ మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారిని తప్పనిసరిగా దర్శించుకుంటారండి. ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మవారి అలంకారము, ఏ రింగు చీర ధరిస్తారు, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలనే విషయాలు చక్కగా తెలుసుకున్నారు కదా. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.